Hi, hello everyone. Welcome to my little florette YouTube channel. Iroz nenu oka potato snack recipe chupistanandi meeku. Similar to french fries e untayi. Nenu ikkada 3 potatoes teeskoni french fries manam ela cut cheskuntamo alane cut cheskovali. So nenu koncham chinna pieces ga cut cheskuntunanu. So munduga ila horizontal ga cut chesi aa tarvata vertical ga cut cheyali. కట్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని నీట్ గా కడుక్కోవాలన్నమాట కడిగిన తర్వాత దీని కొంచెం ప్యాడ్ డ్రై చేయాలి నేను మొన్న ఆలు చిప్స్ లో చూపించాను కదా సేమ్ అలానే కొంచెం ప్యాడ్ డ్రై చేస్తే వాటర్ అనేది పోతుంది నేను ఇందులో ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి నేను చూపించట్లేను సో తర్వాత ఒక 2 ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ లాస్ట్ లో కొంచెం లూజ్ గా అనిపిస్తే ఇంకొక 1 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అన్న రైస్ ఫ్లోర్ అన్న యాడ్ చేసుకోవచ్చు మీరు రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ salt 1 స్పూన్ chili powder వేసుకుంటున్నానండి అలానే ఒక 1 స్పూన్ దాకా కసూరి మేతి వేస్తున్నాను అది ఆప్షనల్ అండి నేను మాక్సిమం అన్నిటిలో వేస్తాను స్నాక్ ఐటమ్స్ లో మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలానే ఒక 1 స్పూన్ ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి అన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట అన్ని కలిసేలాగా నేను ఆల్్రెడీ చెప్పినట్టు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ గా అవుతే కొంచెం ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుందండి ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఫ్రైస్ అన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట కలర్ అనేది వస్తుందండి గోల్డెన్ కలర్ వస్తుంది ఆ కలర్ వచ్చిన తర్వాత మీరు తీసుకోవచ్చు
యాక్చువల్గా దీన్ని మనం కొంచెం ముందే బాయిల్ చేసిన తర్వాత కూడా మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు. అలా అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. మనం ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. ఆలు అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి టైం పడుతుందండి. అంతే అండి, మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ రెడీ అయిపోయింది కొంచెం డిఫరెంట్ స్టైల్లో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.